మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్ శాంతినగర్ కాలనీలో గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు చెందిన 200 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్ శాంతినగర్ కాలనీలో గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు చెందిన 200 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కోమటిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, నల్గొండ మున్సిపాలిటీ 4 సార్లు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కైవసం చేసుకోవడం జరుగుతుందని, నల్గొండ పట్టణంలో 48 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం జరుగుతుందని తెలిపారు. నల్గొండ పట్టణంలో గత 20 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నల్గొండలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంపై ఓవర్ బ్రిడ్జ్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా ఉందన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తోడుగా ఉండాలని, టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లే అని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఎంపీ నిధులతో నల్గొండలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్, ఇంతియాజ్, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేతులు పైకుండా చేతులు సాధించుకోవాలి. మన పార్టీలో జాయిన్ అవుతున్న రాష్ట్ర బీజేపీ యువజన మోర్చా నాయకుడు మన శ్రీనివాస్ గారికి ఘనంగా స్వాగతం పలుకుతూ వారితో పాటు వెంకట గారికి, నాగేశ్వరరావు గారు, హరికృష్ణ గారికి, ఎల్లయ్య గారికి వారితో సహా వచ్చిన 100 మంది బీజేపీ ఇతర పార్టీల కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ మా ఆరోవాడ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి గారు, అలాగే మా ఇంతియాజు 23వ వార్డు అభ్యర్థి, అలాగే 44వ వార్డు అభ్యర్థి విశాఖ మాజీ కౌన్సిలర్ అభ్యర్థి గారు ఉన్నారు, అలాగే కార్తీక్ హౌసింగ్ బోర్డ్ 12వ వార్డు అభ్యర్థిని, ఇంకా మన పార్టీ అభ్యర్థులందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించి మీ అందరికీ మళ్ళా అందుబాటులో ఉండి సేవ చేసే అవకాశం కల్పించాలని. ఎమ్మెల్యే అయినప్పుడు ఏ ఒక్క గనిలో సిమెంట్ రోడ్డు లేదు, అలాగే ఈ శాంతినగర్ కాలనీ పోవాలంటే నల్లరేగడి బురద ఉండే 3 నెలలు 4 నెలలు కష్టపడితే కానీ ఈ రోడ్డు కాలేదు. అలా ప్రతి గల్లీ దగ్గర నుండి నేనే రోడ్లు వేయించడం జరిగింది, కాలేజీ బిల్డింగ్లు కట్టడం జరిగింది, ఫ్లైఓవర్లు కట్టడం జరిగింది, 4000 మంది చదువుకుని మహాత్మా గాంధీ యూనివర్సిటీ కట్టడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసినాం. అభివృద్ధితో పాటు అందరితో పెద్దలతో గౌరవంగా మర్యాదగా ఎవరొచ్చినా వారితో మాట్లాడుతూ మర్యాదిస్తూ మాట్లాడుకుంటూ నిజాయితీగా చేయి చాపకుండా పనిచేసి ఎవరిని ఒక మాట అనకుండా పనిచేస్తాం. అందుకనే మీకు మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఇక్కడ స్థానిక ఎంపీ కూడా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, భువనగిరి ఎంపీగా నేను ఉన్నాను. ఇలా ఎంపీ అంటే